టేస్టీ నూడిల్స్ ఇంట్లోనే ఇలా చేయాలో ఇప్పుడు చూద్దాము ముందుగా ఇక్కడ రెండు బంచెస్ నూడిల్స్ తీసుకోవాలి ఇలా చిన్నగా బ్రేక్ చేసుకోవాలి అన్నిటిని కూడా తర్వాత ఒక గిన్నెలో సగం వరకు వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని వెయిట్ చేసుకొని అవి కొంచెం మరిగాక అందులో నూడిల్స్ వేసుకొని ఇలా ఉడికించుకోవాలి అలాగే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి అందులో అవి ఎతక్కకుండా ఉండడానికి ఇవి ఉడికిపోయాక చిరుల గిన్నె తీసుకొని అందులోకి వడగట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర ఒక మూడు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక పెద్ద ధాన్యాన్ని కట్ చేసుకొని వేసుకోవాలి మరి ఒక రెండు క్యారెట్స్ కట్ చేసుకొని వేసుకోవాలి అవి కొంచెం మగ్గాగా కట్ చేసుకునే టమాటా ముక్కలు వేసుకొని మూత పెట్టుకొని మరో టూ మినిట్స్ మగ్గించాలి క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఇప్పుడు టూ స్పూన్స్ నూడిల్స్ మసాలా వేసుకొని అందులోనే మనం ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మరొక స్పూన్ నూడిల్స్ మసాలా యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరోసారి మిక్స్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి